నాగచైతన్య అన్యాయం చేసినావు, ఎందుకు చేసినావు సంబంధం అన్యాయం? నువ్వు నాగచైతన్య పట్టుకెళ్ళిపోతాను, ఆగిపోయింది సార్ మాడికే. ఇక మేము షాక్ అయినా, నువ్వు రేట్లు ఎంత పెంచినా అది మా మీద ఎఫెక్ట్ అవ్వు. కెమెరా రోలింగ్. చాలా బాగుంది అన్న ఫిలిం, చాలా క్రేజీ ఉండే లవ్ స్టోరీ కదా, చాలా బాగుండే. నాగచైతన్య యాక్టింగ్ కానీ, సాయి పల్లవి డ్యాన్స్ కానీ, అయ్యే పడితే అన్న చాలా బాగుంది ఫిలిం అయితే. చాలా అంటే చాలా ఒక మెసేజ్ ఇచ్చిండు అన్న ఫిలింలో, అంటే లైక్ లవ్ చేసినప్పుడు ధైర్యంగా చెప్పాలి, పారిపోకూడదు, సూసైడ్ చేసుకోవడం అన్న మెసేజ్ అడితే అర్థమైంది. ఇక ప్రజలకు రీచ్ అవ్వాలన్న. లాస్ట్ మాత్రం సాడ్ ఎండింగ్ అన్న, అంటే ఎవరు చచ్చిపోరు, నాగచైతన్య పట్టుకెళ్ళిపోతారు, ఆగిపోయింది సార్ మాడికే. ఇక మేము షాక్ అయినాం, ఏదేంద్రా ఇట్లా అయిపోయింది అని ఫిలిం. రీచ్ అవుతుంది అన్న, వాళ్ళు అర్థం చేసుకుంటే రీచ్ అవుతుంది. అంటే వీళ్ళని చంపుతూనే సినిమా అయిపోయింది, అక్కడ లవ్ స్టోరీ మాత్రం నడిచింది అక్కడే. అదే అసలు మూవీ నిజంగా కరోనా వచ్చినప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ భయ్య, ఇందులో సేమ్ ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి రెస్ట్రిక్షన్ అంటే తెలుసు మనకి, 20 దాటితే పెళ్ళి అంటారు, అది అంటారు జాబ్ చేయని. ఇప్పుడు కూడా కొన్ని అలానే ఉన్నాయి భయ్య ఊర్లలో అయితే. సేమ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని కరెక్ట్గా శేఖర్గంలో కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి సాయిపల్లకి కరెక్ట్ రోల్ ఇచ్చి, ఫిదాలో ఉన్న తెలంగాణ స్లాంగ్కి ఇందులో ఉన్న తెలంగాణ స్లాంగ్కి చాలా తేడా ఉంటుంది భయ్య. అసలు ఒక అమ్మాయి ఎలా ఓవర్కమ్ అవుతుంది, ఎలా సాధిస్తుంది, ఇంట్లో వాళ్ళని ఒప్పించి లేదా కాదు ఎదురించి ఎలా వెళ్ళాలి అనే దానికి చాలా పెద్ద మూవీ భయ్య ఇది. నిజంగా చాలా బాగుంటుంది భయ్య మూవీ. నాగచైతన్య అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు భయ్య నాగచైతన్య. అది నిజంగా చాలా బాగుంది. అందరూ చూస్తే కనుక ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు సినిమా రేట్లు తగ్గిస్తా, చికెన్ కొట్టు కొడతా ఇలాంటనే జగన్ గారికి ఒక మాట. ఈ సినిమాతో థియేటర్లు అన్నీ ఓపెన్ అవుతాయి, నీ కలెక్షన్స్ అన్నీ మారుమోగిపోతాయి. అర్థమైందా? నువ్వు 10 రూపాయలు పెట్టావు అనుకో 100 సార్లు చూస్తాం సినిమా, 500 పెట్టావు అనుకో 200 సార్లు చూస్తావు, 300 పెట్టావు అనుకో 10 సార్లు చూస్తావు. నువ్వు రేట్లు ఎంత పెంచినా అది మా మీద ఎఫెక్ట్ అవ్వు. సినిమాను ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ సినిమాను చూస్తూనే ఉంటారు, సినిమాను వదులుకోరు. అండ్ సినిమా వేసుకు వస్తే చాలా బాగుంది భయ్య, డైరెక్షన్ కానీ, యాక్టర్స్ యాక్టింగ్ కానీ, లీడ్స్ చాలా బాగుంది, మ్యూజిక్ డ్యాన్సింగ్ అంతా. అంటే లేడీస్ని ఎలా ఉంటారంటే బయటకు తిరగనీయకుండా వీళ్ళు ఇక్కడ ఇట్లనే ఉండాలి, జాబులు చేయొద్దు, బీటెక్ అయిపోగానే పెళ్ళిళ్ళు చేసేయాలి అని చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. సో సాయి పల్లవి ఏంటంటే నాకు అట్లాంటివి వద్దు, నేను వెళ్ళి జాబ్ చేయాలి అని పెట్టుకొని అని చాలా చాలా, అంటే అట్లాంటివి ఏమి ఉండకూడదు ఒక అమ్మాయికి రిస్ట్రిక్షన్స్ అనేవి చూపించారు. ఇంకా కులం మతం ఇట్లాంటివి ఏమి భేదాలు ఉండకూడదు అని ఇవన్నీ చాలా చాలా మంచి చూపించారు, నాకు చాలా బాగా నచ్చింది. నేను ప్రాంకులు చేస్తుంటా ఇలాంటి లవ్ స్టోరీ తీసింది ప్రాంక్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంది, చాలా బాగుందన్న. సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో, అంతే అన్న. ఇది మాత్రం రాసుకోరి, నాగచైతన్య అన్యాయం చేసినావు, ఎందుకు చేసినావు సంబంధం అన్యాయం, నువ్వు అది గుర్తుంచుకున్నావు.